పాదయో పాద్యం కాళ్ళు నీళ్లు ఇవ్వాలి, మనకు కూడా ఇవ్వాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే బొంగరు కొన్నాయా 87, ముఖే ఆచవర్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పి అన్ని పద్యాలు చేశారు. పూజ చేశారా 50కి ప్రసాదం పెట్టారట. ఈయన పట్టుకొచ్చాడు కేజీ బెల్లం, నీళ్లు చెల్లారు. నీళ్లు చెప్తే ఏం చేశాడు ఆయన, 50 నేను ఎంత ఉన్నాను, నువ్వు పెట్టిన కేజీ బెల్లం సరిపోతుందా అని నోట్లో చూడట్లేదు. నాకు తిన్నట్టే లేదు, ఏదో ఆవగంజ నూతి వెళ్ళినట్టు నాకు. మరి డైరెక్ట్ రమ్మన్నా వచ్చాను, నాకు సరిపోదన్నాడు. సరిపోదని ఏం చేశారు, మళ్ళా ఒక 100 వెడగబడి పెట్టారు సార్ తినేశారు. అయ్యా నేను తినడమే తప్పు కాదు, ఆగదు పిలుస్తాను మరి కావాలి. తర్వాత అడ్డిపళ్ళకెళ్ళు 100 పెట్టారట తినేశాడు. అయ్యా అయిపోయింది, మనకు వచ్చి టిఫిన్లు ఉండగా టిఫిన్ మొత్తం అయిపోయాయి. భోజనాలు పెళ్లికి వచ్చిన భోజనాలు మొత్తం తినేశాడు, అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నట్ట, నాకేదో కొంచెం టిఫిన్ చేసినట్టు ఉన్నాయా అన్నట్ట. బాబు గణపయ్య గారు నమస్కారం అండి, మీకు రాబో కాలంలో కానీ మీరు ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చినట్లయితే మా వాళ్ళు పూజలు చేయరు, అసలు చాలా దూరంగా ఉంటారు. కాబట్టి మేము పెట్టిన బెల్ల మొక్క మాత్రమే అక్కడే చిన్న బెల్ల మొక్క పెడతాం అంతేనా, ఎంత చేసినా అయ్యా అదే పూజ మధ్య దండం పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పటి నుంచి ఏం చేశారంటే ఆయన వాసన చూడడం మీరే తనండి అయ్యా, నా రూపాల్లో మీ ఊళ్ళని నాన్న వరండి మీరే తనండి కాబట్టి అని చెప్పి చేశారు. అంటే 100 మందిని 100 రోజులు కన్నా ఆయన అన్నట్టే లెక్క అనమాట ప్రసాదంగా. కాబట్టి ఈ రీతిగా ప్రసాదం అనేది మనం తినే ప్రసాదం ఆయనగా చెందుతుంది, ప్రసాదంగా భావం చేయాలి. ప్రసాదం అంటే ఏంటి, కేజీ తినడం లేదు. అయితే స్వామి వారిని పూజ చేసి ప్రత్యక్ష ప్రభుత్వం పూజ చేసుకుంటారో వాడికి గణపతి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందయ్యా అని చెప్పి సూత మహర్షి సత్యమైన వ్రతం ఇది. నేను సులువు అయిపోతుంది అనుకోవద్దు, కానీ మనం ఏం చేస్తాం, ఈ 10 రోజులు కూడా చక్కగా అన్ని రకాలు పళ్ళు ఫలాలు స్వీట్లు, ఇది 180 స్వీట్లు, 180 స్వీట్లు కూడా పెట్టి పరుస్తున్నది. కాబట్టి ఆ స్వీట్ అని కూడా పట్టుకొచ్చేస్తున్నారు, గణపై పెట్టేస్తున్నారు భక్తులు పంచి నమస్కారం చెప్పుకోండి. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవనంతో మహాన్ ద్రోణ